గుంటూరు విజయవాడ నగరాల మధ్య వేయించేస్తున్న మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి వార్షిక జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. గత 2 రోజుల నుంచి ఆలయంలో స్వామివారి జయంతిని పురస్కరించుకొని అనేక రకాలైనటువంటి మంత్ర పఠనాలతో ఆ ప్రాంతం మొత్తం మారుమోగుతుందని చెప్పాలి. ఉత్సవమూర్తులకు కుంకుమార్చన, అదేవిధంగా శాస్త్రోక్తంగా విష్ణు సహస్రనామం, చతుర్వేద పారాయణం, మూల మంత్ర పఠనం నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు 2వ రోజు ఉదయం నుంచే స్వామివారికి 108 కలశాలతో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం ఆలయంలో శాస్త్ర దీపాలంకరణ ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు తెలిపారు. కార్యక్రమం మొదలుపెట్టి ఈ రోజున స్వామివారికి శాంతి మంత్రాలతో హోమము, అదేవిధంగా శ్రీసూక్త హోమం, మరియు ఈరోజు 10 గంటల నుంచి స్వామివారికి అష్టోత్తర కలశాభిషేకం, అంటే 108 కలశాలతో స్వామివారికి విశేషమైన ద్రవ్యాలు దాంట్లో ఉంచి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి అభిషేక కార్యక్రమంలో మనం అందరూ కూడా పాల్గొని స్వామి యొక్క ఆ యొక్క స్వామివారి పై నుంచి జారుతూ ఉండవచ్చిన జలాన్ని తిలకించి ఆ యొక్క జలాన్ని మన శిరస్సు మీద తల్లించుకున్నట్లయితే మనకి సాయంత్రము స్వామివారిని సహస్ర దీపాలంకరణ 1000 దీపాలతో స్వామివారికి అలంకారం చేసి ఆ యొక్క దీపం మధ్యలో స్వామివారిని అమ్మవారిని ఉంచి ఆ యొక్క ఉయ్యాల సేవలో మనందరం దర్శనం చేసుకున్నట్లయితే ఆ దీపంలో నుంచి దీపేన జ్యోతి, ఆ జ్యోతి యొక్క కాంతిలో మనం చూసినట్లయితే దీపం నరసింహస్వామి యొక్క రూపం ఉంటుంది, ఆ యొక్క తైలము లక్ష్మీదేవి. ఇటువంటిలో మనం చూసినట్లయితే మన పితృదేవతలకు కూడా మోక్షంగా చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. ఈ దీప కాంతి ద్వారా మన పితృదేవతలు కూడా ఇహలోకం నుంచి పరలోకంలోకి అట్లా ఉన్నటువంటి లోకాలని దాటుకుంటూ వైకుంఠ ప్రాప్తి చెందుతారని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. రేపు ఉదయం స్వామివారికి హోమాల కార్యక్రమం అంత అయిన తర్వాత నారసింహ హోమం చేస్తారు, సుదర్శన నారసింహ హోమ కార్యక్రమం 8 గంటల నుంచి స్వామివారికి వృక్ష పుష్పాలతో స్వామివారికి అర్చన జరుగుతుంది. సహస్రనామ అర్చన చేస్తారు స్వామివారికి, అట్లా వృక్షసా అంటే 10 మంది చదువుతుంటారు, 10 మంది స్వామివారికి పుష్పాలు సమర్పిస్తూ ఉంటారు, అట్లా 10 సార్లు స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాన్ని పుష్పాలు దర్శనం చేస్తారు. సాయంత్రం పూట అదే రోజు మహావిష్ణుం వదంతం
భద్రం ముత్యా వేదనం భద్రం ముత్యా భద్రం నమామి ఆకాశాయ.